క్వశ్చన్ అవర్ డే టూ. ఎస్, కాసేపట్లో జానీ మాస్టర్ రెండవ రోజు ఇంట్రాగేషన్ మొదలు కాబోతోంది. న్యాయవాది సమక్షంలో నార్సింగి పోలీసులు ఆయన్ని ప్రశ్నించబోతున్నారు. వైద్య పరీక్షల కోసం గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి జానీని తరలించారు. భార్య ఆయేషతో కలిపి జానీ మాస్టర్ని ప్రశ్నించబోతున్నారు పోలీసులు. కేసులో కీలకమైన టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. అత్యాచారం చేసిన షూటింగ్ స్పాట్స్కి జానీ మాస్టర్ని తీసుకువెళ్లబోతున్నారు పోలీసులు. మొత్తం 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ రోజు రెండవ రోజు ఇంట్రాగేషన్ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. జానీ మాస్టర్పై 3rd degree మాత్రం ప్రయోగించవద్దు అంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ కూడా వేశారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఈ మొదటి రోజు ఇంట్రాగేషన్ లో జానీ మాస్టర్ ఏం మాట్లాడారు, ఆయన మీద ఉన్న ఆరోపణలకు సంబంధించి ఎలా స్పందించారనే విషయాలు మనకు తెలుస్తున్నాయా? ఇక రెండో రోజు ఇంట్రాగేషన్ లో ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు పోలీసులు? అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసినటువంటి టైంలోనే చాలా క్లియర్గా ఒక అంశాన్ని మెన్షన్ చేశారు. జానీ మాస్టర్ ఎక్కడైతే లొకేషన్ స్పాట్స్లో తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు చెప్పిందో ఆ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. సో దానికి కస్టడీ ఇవ్వాల్సిందిగా పోలీసులు దాఖలు చేసినటువంటి కస్టడీ పిటిషన్లో ఉన్నటువంటి సారాంశం. సో దీనిపైనే ఆర్గ్యుమెంట్ కూడా చేశారు. ఇప్పుడు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చేటువంటి టైంలో కూడా ఈ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టే కస్టడీ గ్రాంట్ చేస్తున్నామంటూ కూడా కోర్టు చెప్పింది. సో దీంతో సాటర్డే వరకు కూడా పోలీసులకి టైం ఇచ్చింది. ఈ సాటర్డే వరకు ఈ కేసుకి సంబంధించినటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పోలీసులు సేకరించాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి ఎవిడెన్స్ ఇంకా పోలీసులకు లభ్యం కాలేదు. కేవలం బాధితురాలి స్టేట్మెంట్ మినహాయించి ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇప్పుడు ఆధారాలు సేకరించేటువంటి పనిలో పోలీసులు ఉన్నారు. సో ఈ కస్టడీ సాటర్డే వరకు ఉంటుంది కాబట్టి ఈ సాటర్డే వరకు వీలైనంత ఎక్కువ ఎవిడెన్స్ సేకరించేటువంటి ఆస్కారం పోలీసులకు ఉంటుంది. సో ఇప్పుడు 2nd day కస్టడీలో భాగంగా ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారా లేదంటే ఎక్కడైతే షూటింగ్ స్పాట్స్లో తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించిందో అక్కడికి ఏమన్నా తీసుకెళ్ళి మొత్తం సీన్ని ఎలాబరేట్ చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ ఏమన్నా చేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ఇప్పుడు లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తే ఆ లొకేషన్స్లో ఉన్నటువంటి కొంత ఎవిడెన్స్ని అయితే పోలీసులు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. సో కస్టడీ ముగిసిన తర్వాత ఆ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా నార్సింగ్ పోలీసులు కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ పోక్సోతో పాటు రేప్ సెక్షన్స్ కింద జానీ మాస్టర్ పైన కేసు అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ బాధితురాలకు సంబంధించినటువంటి మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కూడా గత కొద్ది రోజుల క్రితమే ముగిసింది కాబట్టి ఆమె మెడికల్ రిపోర్ట్స్తో పాటు ఇక్కడ లభించేటువంటి మరికొన్ని ఎవిడెన్స్లను టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఈ రెండు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే కేసు నిలబడడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ఈ ఎవిడెన్స్ సేకరించడానికి ఈ కస్టడీ పీరియడ్ పోలీసులకు చాలా క్రూషియల్గా ఉంటుంది. ఈరోజు 2nd day కస్టడీలో భాగంగా హాస్పిటల్ నుండి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి జానీ మాస్టర్ని సాటర్డే వరకు కూడా పోలీసులు విచారించబోతున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.